మనకు దైనందిన జీవితానికి దగ్గర సంబంధం ఉంటుందని జ్యోతిష్కులు చెప్తుంటారు. పండితులు కొన్ని శాస్త్రాలను అవపోషణ బట్టి వాటిల్లో నుంచి మానవ శరీరం మీద ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో ముందే చెప్పేస్తుంటారు. కొందరు నమ్ముతుంటారు, మరికొందరు కొట్టి పారేస్తుంటారు. ఫైనల్గా దేవుడున్నాడని మీరు నమ్ముతుంటే జ్యోతిష్యం చెప్పే దానిలో నిజం ఉంటుందని కుండబద్దలు కొట్టి మరీ చెప్తుంటారు. వారి మాటలు ఎలా ఉన్నా శరీరంపై ఎక్కడ పుట్టుమచ్చలుంటే ఎలాంటి అదృష్టాన్ని వరిస్తారో తెలుసుకుందాం. పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్నవారు ధనవంతులవుతారు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. రెండు కనుబొమ్మల మధ్య పురుషులకు పుట్టుమచ్చలు ఉంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది. తలలో పురుషులకు పుట్టుమచ్చలుంటే గర్వం ఎక్కువట. వారు ప్రతి అంశాన్ని విమర్శనాత్మకంగా పరిశీలిస్తారు, ఆశాభావంతో జీవిస్తారు. నుదుటి మీద ఉంటే మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతారు. నుదుటి కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే మంచి లక్ష్యాన్ని ఎంచుకుంటారు, ఏకాగ్రతతో పనిచేస్తారు, 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు. కనుబొమ్మలపై ఉంటే కష్టపడి పనిచేయాల్సి ఉంటుందట. కొంతమందికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నాసికపై పుట్టుమచ్చ ఉంటే కొంతమందిలో క్రమశిక్షణ లోపిస్తుంది, చెవికి చెందిన ఏ భాగంలో ఉన్నా ధనం కనిపిస్తూ ఉంటుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది, మంచి గుర్తింపు కూడా ఉంటుంది. పెదవిపై ఉంటే కొన్నిమార్లు బంధువులు స్నేహితుల మీద మీకు ఈర్ష కలుగుతుంది. బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు, స్థిరాస్తులు సంపాదించుకుంటారు. నాలుగు మీద పుట్టుమచ్చ ఉంటే మంచి తెలివితేటలు కలిగి ఉంటారు, విద్యార్జన చేస్తారు. సాధారణంగా పుట్టుమచ్చలు అందరికీ ఉంటాయి, మరి ఆ పుట్టుమచ్చలు పెదాలపై ఉంటే భోగభాగ్యాలు సిరి సంపదలు కూడా చేరుతాయని విశ్వాసం. ముఖ్యంగా రాజకీయాల్లో రాణిస్తారని చెప్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.